ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్ కాల్ చేయండి పవన్ కళ్యాణ్ ముందు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం రెండు ఆప్షన్స్ పెట్టింది ఒకటి తమ పార్టీతోనే కలిసి పొత్తుల్లో వెళ్ళాలి రెండవది ఒకవేళ తెలుగుదేశం పార్టీతోనే వెళ్ళాలి అనుకుంటే బీజేపీతో స్నేహం తెంచుకోవాలి ఇవి రెండు ఆప్షన్స్ రెండు ఆప్షన్స్తో పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైలమాలో పడ్డట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో జగన్ను గద్దె దించాలంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు అవసరమని తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి పొత్తుల్లో పెట్టుకొని వెళితే తప్ప ఎన్నికల్లో జగన్ను గద్దరించడం సాధ్యం కాదని జగన్ ప్రభుత్వాన్ని ఢీకొనలేమని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నమాట ఢిల్లీలో కూడా ఈ మాట చెప్తూనే ఉన్నాడు కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన వేరుగా ఉంది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది ఏంటంటే ఏపీలో ఇప్పుడున్న పొలిటికల్ సీనియోరీలో రాజకీయ సమీకరణాలలో వచ్చే ఎన్నికల్లో ఒకవేళ జగన్ తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలలో ఒక పార్టీ గ్యారంటీగా అవుట్ అవుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ వాక్యూమ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం థర్డ్ ఫోర్స్గా ఎమర్జీ కావచ్చని కూడా బీజేపీ ఆలోచిస్తున్నది అందువల్ల జనసేన పార్టీ ఏంటంటే జనబలం ఉంది ఆ విషయము వారాహియాత్ర రెండు విడతల యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ బలమేంటో బీజేపీకి స్పష్టంగా అర్థమైంది తెలుగుదేశం పార్టీతో పొత్తులకు వెళ్ళాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆశలపైన బీజేపీ నీళ్లు చల్లుతోంది ఎన్డీఏ సమావేశానికి బీజేపీ టీడీపీని ఆహ్వానించకపోవడమే టీడీపీ పట్ల తమ విముఖతను లేకుంటే అహిష్టతను వ్యక్తం చేసినట్టుగా మనం మనకు అర్థమైపోయింది జనసేన పార్టీ మాత్రమే ఏపీలో తమ మిత్రపక్షమని పవన్ కళ్యాణ్ మాత్రమే తమకు నమ్మకస్తుడని చెప్పడానికి బీజేపీ గట్టిగా ప్రయత్నించింది ఎన్డీఏ సమావేశానికి హాజరైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉన్నాడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అట్లాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఆయన చర్చలు జరిపాడు చర్చలు జరుపుతున్నాడు ఇంకా రెండు రోజులుగా ఆయన అదే పనిలో ఉన్నాడు ఏపీలో ఇప్పుడున్న రాజకీయ బలాబలాలు ఏమిటి జగన్ ఏ బలాలపైన డిపెండ్ అయి ఉన్నాడు అట్లాగే జనసేన పార్టీకి ఎక్కడెక్కడ బలం ఉంది సో తెలుగుదేశం పార్టీకి నేచురల్గా ఉన్న ఓటు బ్యాంక్ ఏంటి అట్లాగే ఆ పార్టీకి ఉన్న నెట్వర్క్ ఏమిటి ఆ పార్టీని కూడా కలుపుకొని వెళితే ఉండే ప్రయోజనం ఏమిటి ఇవి వీటన్నిటికీ సంబంధించి ఒక రిపోర్టర్ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్ర అగ్రనాయకత్వానికి సమర్పించినట్టు తెలుస్తుంది ఈ నివేదికలో పవన్ కళ్యాణ్ ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీకి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంది ఏ పార్టీ బలహీనంగా ఉంది ఏ పార్టీతో మన పొత్తులోకి వెళ్ళాలి ఏ పార్టీతో స్నేహం చేయాలన్న విషయం బీజేపీకి చాలా స్పష్టంగా తెలుసు బీజేపీకి చాలా అవగాహన ఉంది బీజేపీని తక్కువ అంచనా వేయడానికి లేదు అట్లాగే ఏపీలో ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలను కూడా ఎవరు ముందుగా పసిగట్టలేరు ఆయన ఏ రకంగా ఆలోచిస్తున్నాడు ఏ రకంగా నెక్స్ట్ టైంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి సంబంధించి జగన్ అనుసరిస్తున్న ఎత్తుగడలు ఏమిటన్న దానిపైన కూడా బీజేపీ ఆలోచిస్తుంది బీజేపీకి ఏంటంటే ఎంపీ సీట్లు ఇది ఇది మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లతో సంబంధం లేదు అధికారంలోకి ఎవరు వస్తారన్న దానిపైన కూడా బీజేపీకి నిమిత్తం లేదు సంబంధం లేదు బీజేపీకి కావాల్సింది లోక్సభ సీట్ స్థానాలు ఢిల్లీలో అధికారంలోకి రావడానికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే దక్షిణాది రాష్ట్రాలలో కూడా కొన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీ సీట్లు అవసరం కావచ్చు అందువల్ల ఏంటంటే జగన్ ద్వారా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా లేక జనసేన ద్వారా తమకు ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉందా అన్న దానిపైన కూడా బీజేపీ ఆలోచిస్తుంది అంత సులభంగా ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఉం ఉండాల్సిందే పొత్తు లేకపోతే జగన్ను మనం అధికారంలోంచి దించలేము అని పవన్ కళ్యాణ్ ఏ రకంగా వాదించినా కూడా బీజేపీ మాత్రం సుముఖంగా లేదన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది అమిత్ షా కానీ నడ్డా కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు చెబుతున్నది ఏమిటంటే ఎట్టి పరిస్థితిలో టీడీపీని మేము నమ్మము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మా పార్టీ సిద్ధంగా లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు అంటే క్లియర్గా ఏమీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అటువంటి ఇండికేషన్ ఇచ్చి ఉండకపోవచ్చు కానీ ఆ రకమైన సంకేతాలు అయితే బీజేపీ ఇస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా కాలంగా దాదాపు మూడేళ్లుగా బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్నాడు బీజేపీకి ఏపీలో ఉన్న ఏకైక మిత్రుడు పవన్ కళ్యాణ్ అంటే డైరెక్ట్ మిత్రుడు సరే జగన్ను కూడా రహస్యమిత్రుడు అంటారు అది వేరే విషయం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఏమో ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి ఒంటరిగా వెళ్ళి జగన్ను ఢీ కొనలేడు అలాగని పోనీ జనసేనతో కలిసి వెళ్ళాలని ఏదైతే టీడీపీ అనుకుంటుందో దీనికి బీజేపీ అడ్డుపడుతోంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సంకటంలో పడింది ఒక రకమైన అయోమయంలో ఉంది టీడీపీ శ్రేణులు కూడా గందరగోళలో ఉన్నాయి జనసేన పార్టీతో పొత్తు ఉంటుందా ఉండదా బీజేపీ తమతో కలిసి వస్తుందా రాదా అన్న దారిపైన కూడా టీడీపీ మరింత గందరగోళంలోకి పడిపోతుంది కానీ రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపైన టీడీపీ నాయకులు ఎవరు కూడా స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు అందుకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా మౌనాన్ని ఆశ్రయించాడు ఆయన వీలైనంత వరకు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాడు ఆ పార్టీ నాయకులు కూడా ఢిల్లీ పరిణామాలపైన కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ అక్కడ జరుపుతున్న చర్చలపైన కానీ వాళ్ళు స్పందించడానికి సిద్ధంగా లేరు తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ మనం కూడా కష్టం అన్నది అందరికీ తెలిసిన సత్యమే అందువల్ల నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో ఆ జనరేషన్ను మనం క్యాచ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని మనం ఆకట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా జనసేనతో వెళితే బెటర్ ఆ తర్వాత మనం బీజేపీ కూడా ఏపీలో బాగా వేయచ్చు ఏపీలో బలపడవచ్చు అని కూడా బీజేపీ ఆలోచిస్తుంది కర్ణాటక ఫలితాల తర్వాత మనందరికీ తెలుసు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో పుంజుకుంటున్న వాతావరణం సరే ఏపీలో పుంజుకోకపోయినప్పటికీ కూడా జనసేన లాంటి ఒక బలమైన రాజకీయ శక్తితో కలిసి వెళితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని చాలా గట్టిగా బీజేపీ నమ్ముతోంది సో ఈ కాంటెస్ట్ మొత్తం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే త్వరలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు బోరందేశ్వరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశం అవుతున్నారు ఈ విషయం ఆమె స్పష్టంగా చెప్పారు ఆమె తెలిపారు ఇక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఒకవేళ ఆయన చంద్రబాబు నాయుడును కలిస్తే కలిసే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడుతో సమావేశమైతే మాత్రం బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడింటి మధ్య పొత్తులకు సంబంధించి బీజేపీ సానుకూలంగా ఉన్న సంకేతాలు మనకు తెలిసే అవకాశం ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవకపోతే ఖచ్చితంగా టీడీపీతోనే గత గతింపులు అంటే టీడీపీతో ఇప్పుడు ఏమీ కలిసి లేరు బట్ టీడీపీతో విడిగానే అంటే అప్పుడు ఏమిటంటే ఫైనల్గా ఏపీలో త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంటుంది అంటే జనసేన బీజేపీ ఒక కూటమిగా ఉండే అవకాశం ఉంటుంది తెలుగుదేశం వైసీపీ వేరువేరుగా పోటీ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు లేకపోలేదు సో అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అయిన తర్వాత వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు అంతర్గతంగా బీజేపీతో ఏమేమి చర్చలు జరిపారు అనే విషయాలను ఆయన ఓపెన్గా చెప్తారా లేక కొన్ని విషయాలను సెన్సార్ చేసి ఆయన ప్రజలకు చెప్పే అవకాశం ఉందా అన్నది వేచి చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్